మంచిర్యాల జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. 36వ రోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రెండు మూడు వార్డులో గడపగడపకు కాంగ్రెస్ యాత్ర. హాత్సీ హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మూడో వార్డు తిలక్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో పిసిసి మెంబర్ నూకల రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు తేజావత్ రాంబాబు గారు ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పథకాల గురించి చెబుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి గడపగడపకు చెప్పడం జరుగుతుందని అన్నారు. అర్హులకు కూడా పెన్షన్ రావట్లేదని, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కూడా ఇయ్యలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఇళ్లకు పట్టాలిస్తామని చెప్పి కొంతమంది తమ వాళ్లకి ఇచ్చుకుని చేతులు దులుపుకున్నారని అన్నారు. అంతేకాక గ్రామంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్ ఇస్తా అన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇయ్యాలని అన్నారు. దళిత బంధు ఇస్తారని మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, గ్యాస్ సిలిండర్ 500లకే ఇస్తామని, ఆరోగ్యశ్రీ మీద 5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామని, అర్హులకు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారులకు వస్తేనే నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మంతమర్రి పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్, సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీ ఎండి ముజాహిద్, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు సెట్వర్ నేర్వేట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజని, మైనార్టీ నాయకులు లాడెన్ జమాల్, జమాల్ పూరి సర్ నర్సోచి, యువజన నాయకులు బందెల రంజిత్, ఎండి చోటు రామకృష్ణ, మహిళా నాయకులు నూగురి రాధా, సెవంతి తదితరులు పాల్గొన్నారు. ఒక 10% మాత్రమే నీళ్ళు వస్తున్నాయి, మిగతా 90% నీళ్లు లేదు, ఖాళీ పైపులే ఉన్నాయి తప్ప వాళ్ళ అభివృద్ధి లేదు. స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు కానీ ఓట్లప్పుడే వచ్చారు తప్ప మిగతా టైంలో కనబడతలేరు. ఈసారి మీకు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తాం బిడ్డా అని హామీ ఇవ్వడం జరిగింది. మేము గెలిస్తే కనుక మా మేనిఫెస్టోలో ఉన్నది, అందులో భాగంగా గ్యాస్ ఏదైతే ఉందో 500 రూపాయలకే ఇస్తామని చెప్పిండు, అది ఇవ్వడం కూడా జరుగుతుంది. మమ్మల్ని కనుక భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మేము సేవ చేస్తామని అంటున్నాం.